Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ దెబ్బకి చంద్రబాబు నోటికి తాళం పడినట్లేనా? హైదరాబాద్ నేనే నిర్మించా, నా విజన్తోనే విశ్వనగరం ఏర్పాటైంది అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పుకొని వేదిక ఉండనే ఉండదు. సందర్భం అయినా కాకపోయినా హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన తెచ్చి అదంతా తన కృషి అని ఆ నగరాన్ని బ్రాండ్ చేసేసా అనేది చంద్రబాబు శాశ్వత స్లోగన్. ఆయన చెప్పుకున్నట్లే 2014 ఎన్నికల్లో తెలంగాణ అంతా గల్లంతైన హైదరాబాద్లో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిచి సత్తా చాటింది. ఆ తరువాత వారంతా అభివృద్ధి పేరుతో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయి సైకిల్ను నడిరోడ్డుపై పడేశారు. అయినప్పటికీ ఎక్కడ బలం ఉన్నా లేకపోయినా భాగ్యనగర్లో నేతలు పోయినా కేడర్ తమ పార్టీ వెంటే అని సీమాంధ్రులు జై తెలుగుదేశం అంటారన్నది చంద్రబాబు అంచనా. ఎక్కడైతే సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారో అక్కడ అనూహ్యంగా గులాబీ పార్టీ తమ జెండా ఎగరవేసి టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేసింది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే కుత్బుల్లాపూర్లో 8 స్థానాలకు 7 గెలిచింది గులాబీ. కూకట్పల్లిలోనూ అదే జోరు చూపించింది. అధికార పార్టీ 8 స్థానాలకు 7 చోట్ల కారు దూసుకుపోయింది. శేర్లింగంపల్లిలో 10 స్థానాలకు 9 కైవసం చేసుకుంది గులాబీ. జూబ్లీహిల్స్లో 6 స్థానాలకు 4 గెలిచి సెటిలర్స్ ప్రాంతాల్లో తనకు తిరుగులేదని నిరూపించింది. అంతేకాదు ఈ ప్రాంతాలు తమవేనని ఇన్నాళ్ళు ధీమాగా ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్న టీడీపీకి కనీస ఆశలు భవిష్యత్తుపై లేకుండా చేసింది గులాబీ. హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిన 2 స్థానాలు గెలిస్తే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న చంద్రబాబు పార్టీ టీడీపీ మాత్రం 106 స్థానాలకు పోటీ చేసి ఎక్కడా ఒక్క అభ్యర్థికి డిపాజిట్ దక్కించుకోలేక పూర్తిగా అభాసపాలైంది. 10 పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దూరం చేశారని, సెటిలర్స్లో సైకిల్ని ప్రధానంగా మైనస్లో పడేసింది అంటున్నారు. దీనికి తోడు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ చారిత్రాత్మక ఓటమి ప్రభావం కూడా భాగ్యనగర ఎన్నికల్లో టీడీపీకి చేదు అనుభవం మిగిలేలా చేసిందని భావిస్తున్నారు. వీటితో పాటు కరోనా సమయంలో నెలల తరబడి హైదరాబాద్లోనే ఉన్న తెలంగాణలో పార్టీ పటిష్టతపై అధినేత చంద్రబాబు కానీ ఆయన తనయుడు లోకేష్ దృష్టి పెట్టడంతో కేడర్ బాగా డీలా పడింది. ఏపీ రాజకీయాలపై ఉన్న ఫోకస్ చంద్రబాబుకి తెలంగాణ రాజకీయాలపై లేదన్నది సొంత పార్టీ వారితో పాటు హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అర్థమైపోవడంతో విధ్వంసకర ఫలితాన్ని టీడీపీ చవిచూస్తుందని విశ్లేషకుల అంచనా.